ఆ పాలసముద్రం పక్కన నిలబడి మేత మేస్తోంది అసలే పాలసముద్రం తెలుపు తెల్లటి గుర్రం అది ఎక్కడి నుంచి వచ్చింది క్షీరసాగర మధనంలోంచి వచ్చింది ఇది బాగా అందుకుంటే నీకు అమృతం అందుతుంది అందుకని మహాభారతం ఆదిపర్వంలో ఉన్న కథని సంకేతిస్తున్నారు లోపల ఇప్పుడు ఆ తెల్ల గుర్రాన్ని చూసింది తెలుసు కద్రువకి అది తెల్లగా ఉందని మూర్ఖత్వంతో వినతతో వాదించింది చూశావా గుర్రం తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉందండి వినతంది ఏకన్నులతో చూశావే అక్క గుర్రమంతా తెల్లగా ఉందండి కాదు గుర్రం తోక నలుపంది కాదు తెలుపంది వినత కదురు అంది అలాగా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకవేళ గుర్రమంతా తెలిపైతే నీకు నేను దాస్యం చేస్తా గుర్రం తోక నలుపైతే నువ్వు నాకు దాస్యం చెయ్యి పాపం ఎదురుగుండా కనపడుతోంది కాబట్టి వినత ఒప్పుకుంది తెలుసు కదురువకి దగ్గరికి వెడితే తాను ఓడిపోతానని ఆమె అంది ఇప్పుడు మన భర్త కశ్యప ప్రజాపతికి సేవ చేసే సమయం అయింది రేపు పొద్దున్నొచ్చి చూద్దాం ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు ఆమెకి తెలుసు గుర్రం తోక నలుపు కాదని అందుకే సంతానాన్ని పిలిచింది సర్పాల్ని మీరు నల్లగా ఉంటారు నా బిడ్డలు మీలో ఎవరైనా వెళ్ళి ఆ గుర్రం తోకని చుట్టుకోండి దూరం నుంచి చూస్తే నల్లగా కనపడుతుంది అప్పుడు నా చెల్లెలు నాకు దాస్యం చేస్తుందండి తోబుట్టువైనా కూడా అంత అమర్ష బుద్ధి పొందింది సరే దానికి వెనక శాపవాక్కు ఉందనుకోండి అన్నాయి పరమ నిజాయితీతో మాట్లాడే ఆమె మా పినతల్లి తప్పు కదా అసత్యాన్ని సత్యమని నిరూపణం చేసే ప్రయత్నంలో ఆమె చేత దాస్యం చేయించాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మేము వెళ్ళలా చుట్టుకోం మేము అటువంటి మాతృద్రోహం చెయ్యం మాకు నువ్వొకటి పినతల్లి ఒకటి కాదన్నాయి ఆమె అమర్షం ఎంత తీవ్ర స్థితికి వెళ్ళిందంటే ఆమె తల్లి కానీ ఆమె పిల్లల చేత చేయించకూడని పని ఆత్మహత్యా సదృశమైన పని ఏ పని చేస్తే శీల నశించిపోతుందో ఏ పని ఘోర పాతకాలు చుట్టుకునేటట్టు చేస్తుందో అటువంటి పని పిల్లల చేత చేయించడానికి సిద్ధపడింది కద్రువ సిద్ధపడి చుట్టుకొమ్మంటే పిల్లలు మేము చెయ్యమన్నాయి పాములు ఒప్పుకోలేదు అవి పాములే కావచ్చు పాముల కుటుంబంలో పుట్టినమే కావచ్చు పిల్లపామే కావచ్చు కానీ అవి మేము చుట్టుకోవన్నాయి చుట్టుకోవన్నాయి కాబట్టి తల్లికి కోపం వచ్చింది జనమే చేయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీ అందరూ పడి కుప్పలైపోదురుగాక ఒక్క కర్కోటగడు ఉన్న పాము భయపడి అమ్మ నేను చుట్టుకుంటానని వెళ్ళి చుట్టుకుంది కానీ మిగిలిన వాళ్ళు చుట్టుకోవడానికి ఒప్పుకోలే ప్రాణం పోయినా సరే మేము అలాంటి పని చెయ్యమన్నారు కానీ ఆదిశేషుడు మాత్రం తల్లి పట్ల విరక్తి చెంది చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నువ్వు భూభారం మోస్తూ గరుత్మంతుడితో చెలిమి చేసి శ్రీ మహావిష్ణువుకి చిలి శ్రీ మహావిష్ణువుకి అనేక రకముల పరిచర్య చేస్తూ ఏ ప్రమాదానికి లోను కాకుండా ఉండమని ఆశీర్వచనం చేశాడు ఆదిశేషుడు కద్రువ యొక్క శాపం చేత నశించాడు బ్రహ్మగారి వరం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు వాసుకి ఉరిపిడికి గురయ్యాడు మందర పర్వతానికి తరిత్రాడయ్యాడు కవ్వంగా చుట్టి పాలసముద్రాన్ని చిలికారు చిలికితే అందులోంచి అమృతం వచ్చింది కానీ ఆయన ఒళ్ళెంత ఎంత ఒరుసుకుపోయింది వాసుకిది అప్పుడు దేవతలు రెండు వరాలు ఇచ్చారు ఇకపైన నీకు మేము వరాలు ఇస్తున్నాం అపారమైనటువంటి కీర్తివంతుడమవుతావు రెండు నీకు నాశనం అనేటటువంటిది ఉండదు నువ్వు నశించవు అన్నారు ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి తల్లి మాట కాదు అన్నందుకు నశించవలసినటువంటి ఇద్దరూ ఈశ్వరానుగ్రహాన్ని పొందారు ఒకరు తన కుటుంబం గురించి కానీ తన తల్లి గురించి కానీ ఇక ఆలోచించలేదు ఆదిశేషుడు భూభారం వహిస్తూ గరుత్మంతునికి చెలికాడై వెళ్ళిపోయాడు వాసుకి మాత్రం నేను బాగుపడిపోయాను నేను ఒడ్డున పడిపోయాను కాబట్టి ఆ తల్లి అలా పోతే నాకేమిటి అని వదిలిపెట్టలేదు సోదరులందరినీ పిలిచాడు కూర్చోపెట్టుకున్నాడు మన అమ్మ చెయ్యకూడని పని చేయించింది మనతో అమ్మ మంచి నేర్పాలి అమ్మే చెడు నేర్పింది ఈ చెప్పినటువంటి పనుల వల్ల మనం నాశనమైపోయేటటువంటి స్థితికి వచ్చాం నేను ఒడ్డున పడ్డాను దేవతానుగ్రహంతో మీ అందరు ఎలా బ్రతుకుతారు ఆలోచించండి అన్నాడు అని జనమేజయ సర్పయాగంలో నశించిపోకుండా జరత్కారోపాఖ్యానం తీసుకొచ్చి జరత్కారు అనేటటువంటి ఋషికి జరత్కారుని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం అస్థీకుని యొక్క ప్రభావం చేత జనమేజయ సర్పయాగం ఆగిపోయేటట్టుగా చేసి తన యొక్క తల్లి తప్పు శాపం ఇచ్చి పిల్లల్ని పాడు చేసుకుందన్న అపఖ్యాతి నుంచి గట్టికించి తన తోబుట్టువుల్ని కాపాడి తాను శాశ్వతత్వాన్ని పొంది తన వాళ్ళని రక్షించుకున్నాడు గరుత్మంతుని కన్నా ఈ చలనచిత్ర కథకి వాసుకి ప్రధానం ఎందుకని అంటే తులసి అన్న పాత్ర పుట్టింది వేస్య కడుపున పుట్టింది తల్లి పేరు రత్నపాప ఆమెకి డబ్బు తప్ప ఇంకొకటక్కర్లేదు ఏ మార్గంలో సంపాదించాను ఆమెకి సంబంధం లేదు ఎంత సంపాదించాను ఇదొక్కటే ఆమెకి కావాలి మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయమిదఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా అంటారు శంకరులు మెరుపు లాంటి యవ్వనాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటుంది తల్లి దానివల్ల ఏం మూట కట్టుకుంటుంది ఆవిడ ఆలోచించదు శాశ్వతమైనటువంటి పరమేశ్వర ఉపాసనకి తాను నేర్చుకున్న నృత్యాన్ని ఆలంబనం చేసుకుని తరించాలనుకుంటుంది కూతురు తులసి ఆమె గంజాయివనంలో పుట్టిన తులసి మొక్క ఆమె తన ఒక్క దాని గురించే తాను ఆలోచించుకొని ఉండి ఉంటే తల్లి మీచమైనటువంటి మార్గాలలో సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని అసలు పట్టించుకోకుండా నేను ఆ తల్లికి కూతురునన్న విషయాన్ని మర్చిపోండి నాకు మా అమ్మతో సంబంధం లేదని ఆ చలనచిత్రంలో ఒక మాట అనచ్చు ఆమె అంగీకరించింది తల్లి ఆస్తిని తీసుకుంది ఆఖరణ నిన్నే తలుచుకుంటూ మీ అమ్మ వెళ్ళిపోయింది ఎన్ని తప్పులు చేసినా ఆఖరణ పాపం మీ అమ్మ పొందిన దీనావస్థని చూసి మనసు ద్రవించిపోయింది అంటాడు స్వామినాథులు గారి యొక్క అంటే శంకరశాస్త్రి గారి యొక్క స్నేహితుడు మాధవుడు ఆమె ఐశ్వర్యాన్ని తీసుకుంది ఏ తప్పు మార్గంలో సంపాదించిందో ఆస్తిని అడ్డుపెట్టి మళ్ళీ వాళ్ళమ్మ తరించడానికి వీలుగా తాను నమ్ముకున్నటువంటి నృత్యానికి సంగీతానికి ఆలంబనంగా ఉండేటట్టుగా ఒక మహానుభావుడై తన గురువుగా భావించేటటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆయన పేరు మీద స్మారకం ఆయన పేరు మీద కళాభవనాన్ని నిర్మించి అందులో మొట్టమొదట గురువుగారి చేరియే తాను ఒక పక్కకి ఉండిపోయి ఎక్కడా ప్రకటనం కాకుండా నిలబడి తన తల్లి అభ్యున్నతికి కూడా తాను కారణమైంది వాసుకి అలా కద్రువ అభ్యున్నతికి తోబుట్టువుల అభ్యున్నతికి కారణమయ్యాడు కానీ ఆదిశేషుడు కాలేదు అందుకే శంకర గల నిగళము శంకరాభరణము తప్ప ఆదిశేషుడు శంకరాభరణము కాలీయుడు మహానుభావుడు మహాభారతం ఆదిపర్వాన్ని కడుపులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని కథాభాగానికి అన్వయం చేస్తూ విశ్వనాథ్ గారు విషపు పురుగుని మీకు ఆభరణం చేస్తాను మీ చేత సే మీకు సేవ చేయించి మీ పాదాసుణ్ణి చేసి తరిస్తాను నేను చెయ్యలేని సేవ వాడు చేస్తుంటే మురిసిపోతాను అని ఆమె అంటూ ఉంటే ఆమె నిజంగా తులసి అయి నిలబడితే శంకరాభరణము శంకరగల నిగళము వాసుకి ఆ వాసుకి బుద్ధులు ఉన్నది అక్కడా మూడక్షరాలు ఇక్కడ మూడక్షరాలు అది వాసుకి ఇది తులసి అది పవిత్రం ఇది పవిత్రం అది శాశ్వతం ఇది శాశ్వతం అది ఉపాసన ఇది ఉపాసన అక్కడ తాను తరించడం కాదు తనవారిని తరింపజేశాడు ఇక్కడ తాను తరించడం కాదు తన వారిని తరింపజేసింది శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు ఎంత ప్రధానమో తులసి కూడా అంతే ప్రధానం పరమ పవిత్రమైనటువంటి జీవన పథంలో నడిచి వెళ్ళింది అందుకే శంకరుని యొక్క గళమును అలంకరించి ఉన్నప్పటికీ కూడా అసలు తనకి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా వచ్చినా వాసుకి భయం ఉండదు అగ్నిహోత్రమే వచ్చినా శంకరుణ్ణి ఆశ్రయించి ఉంది కాబట్టి వాసుకి భయపడడం అందుకే హాలాహల భక్షణ సందర్భంలో అగ్నిహోత్రం మీదకొస్తున్నా సరే ఆయన కదలకుండా అలాగే ఉన్నాడు కథాగమనాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకచోట దర్శకుడు అంత అద్భుతంగా స్వగతంగా పట్టుకోవాలనుకున్నవాడు పట్టుకోవాలి దాని చేత అమృతమధనం జరగాలి అమృతమధనానికి కారణమైన వాసుకి ఈ కథకి శంకరాభరణంగా రావాలి ఆ పాత్రకి ధీటుగా తులసి అన్న పాత్ర సృజింపబడాలి అని సృజించి శంకరాభరణమని పేరుంచితే ఆ శంకరాభరణము శంకరగల నిగలము శ్రీహరిపద కమలము రెండు పావులే కానీ ఒకటి శ్రీహరిపద కమలము ఒకటి శంకరగల నిగలము తత్వత పావులు కానీ కథకి సంబంధించినంతవరకు ఉపాసనకి సంబంధించినంత వరకు ఆభరణం అవడం వరకు మాత్రం ఒక స్వల్పమైనటువంటి భేదం ఉంది దాన్ని అంత అద్భుతంగా తీసుకొచ్చి పక్కనే మళ్ళీ ఇంకొక మాట అన్నారు అది అంతకన్నా పై స్థాయిలో మళ్ళీ శంకరాభరణం ఎందుకని రాగరత్న మాలికా తరళము శంకరాభరణాలు అయ్యో బాబోయ్ అది సినిమా అండి అది సినిమా అండి దాని గురించి మాట్లాడద్దండి అండం ఎంత మూర్ఖత్వం అది సినిమా ఏంటి అది సినిమాయా దాని మీద మూడు రోజుల మూడు నెలలు చెప్పినా తక్కువే కాబట్టి రాగరత్న మాలిక తరళము శంకరాభరణము రాగములన్నీ కూడా ఒక మాలికగా గుచ్చితే ఆ మాలికకి తరళము తరళము అంటే నాయకం పూస మనం చూడండి ఒక మాట అంటాం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటాం రామాయణ కథ అంతా ఒక హారం అయితే దానికి నాయకం పూస ఎవరు అంటే స్వామి హనుమ అలా రాగరత్న మాలిక రాగములు రత్నములైతే ఆ రత్నములతో ఒక మాల గుచ్చితే దానికి నాయకం పూస ఎవరు అంటే శంకరాభరణ రాగం రాగరత్నమాలిక తరళము తరళము అంటే నాయకం పూస శంకరాభరణము ఇప్పుడు పావుకి శంకరాభరణానికి ఏమిటి సంబంధం మరి అప్పుడు పాము ఎలా అన్వయం అప్పుడు మరి శ్రీహరి పదకమలం కూడా ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు అవసరం లేని విషయం అయిపోయిందిగా అక్కడికి వచ్చేటప్పటికి మరి ఒక్క వాసుకేనా కాదు పావు అందరికీ సంబంధించింది ఎందుకో తెలుసా రెండు రకాల పావులు ఉంటాయి శాస్త్రంలో ఒకటి దుష్టమైన పాము ఒకటి పరమాద్భుతమైనటువంటి పాము ఏది మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని నశింప చేసేస్తుందో దాన్ని దుష్టపన్నగము అంటారు మనం తిన్నటువంటి ఆహారంలోంచి తేజస్సుని సమకూరిస్తుంటుంది లోపల రోహిణీ శక్తి అది కామము చేత అధోముఖంగా స్ఖలనమైపోయి తేజస్సు క్షయమైపోతుంటే అది అధోముఖంగా తేజస్సుని స్ఖలనం చేసినటువంటి దుష్టసర్పం అంటారు పైకి లేస్తుంది ఒకటి కుండలిని అది అమ్మవారు ఇక్కడే పడుకుంటుంది మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి లేస్తుంది అసలు విశేషం ఏమిటంటే సంగీతంలో రాగాలన్నీ కూడా అనేకమైనటువంటివి భగవంతుడి పేరు మీదే ఉన్నాయి శంకరాభరణము పరమశివుడి పేరు మీద ఉంది కళ్యాణి అమ్మవారి పేరు మీద ఉంది హనుమత్తోడి హనుమ పేరు ఉంది ఇలా ఎన్నో రాగాలు భగవంతుడి పేరు మీదున్నాయి పావులు కూడా ఒక్క శంకరుడికి చెందినవి కావు విఘ్నేశ్వరుడు నాగయజ్ఞోపవీతం వేసుకుంటాడు శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది ఆ సర్ప వడ్డాణాన్ని దర్శనం చేస్తే కేతుగ్రహం ఉపశాంతి పొందుతుందంటారు సర్పవడ్డాణం పెట్టుకుంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అసలు కాళీయుడి పడగల మీద నృత్యం చేస్తాడు ఎవరైనా రంగస్థలం మీద నృత్యం చేశారు పడగల మీద నృత్యం చేసిన వాడు ఎవరైనా ఉంటే అది ఆయన ఒక్కడే చేశాడు యమునావీచ మృతంగ మధ్యములు మ్రోయం తీర గోప ఉఘర్షమనోజ్ఞని తంబు గేయము గజించాలి రవ్యాలి తంగ తర రంగ తరంగ తలంబున పటుకతి కంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్జద్భుత భీమై పరగ దివ్య శ్రేణి చూచెంది విన్నని కాళీడు యొక్క నూట ప ఒక్క పడగలు పైకి ఎత్తుతున్న పడగనల్లా తొక్కుతూ తోక పట్టుకొని అద్భుతమైనటువంటి నృత్యం చేశాడు అందుకని పాము పడగల మీద నృత్యం చేశాడు కృష్ణ పరమాత్మ అసలు అసలు పావుతో సంబంధం లేని వాళ్ళు ఎవరు దేవతలందరికీ పావుతో సంబంధం ఉంది పావుతో సంబంధానికి పావుకి సంగీతానికి ఒక దగ్గర సంబంధం పావు నాదోపాసన చేస్తుంది అందుకే మీరు ఇప్పటికీ కొన్ని కొన్ని క్షేత్రముల యొక్క చరిత్ర అడగండి మాకే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పట్టణానికి సమీపంలో చేబ్రోల దగ్గర పావుల మల్లవరగిన ఒక క్షేత్రం ఇక్కడంతా అగ్రహారాలు సాయంకాలం వేళ బ్రాహ్మణులు కూర్చుని వేదమంత్రాలన్నీ కూడా స్వరంతో చెప్తూ ఉంటే లావున ఉండేటటువంటి పాం నిజంగా ఇంత లావున ఇంత లావున ఉన్న పాం ఒక చాట తీసుకొస్తే ఎంత ఉంటుందో అంత పడగలతో అది విప్పి నిర్భయంగా నాదోపాసన చేస్తూ వింటూ ఉండేది వేదంలో ఉండేటటువంటి నాదాన్ని సుబ్రహ్మణ్యుడు అలా వింటాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సర్పరూపి అయి ఉంటాడు ఆయన నాదోపాసన చేస్తాడు మహాజ్ఞాని బ్రహ్మచారి వేదం అంటే ఆయనకు అంత ఇష్టం పాము నాదోపాసన చేస్తుంది నాదోపాసన చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే శబ్దము నాదము నుండి బయటికి వస్తుంది బయటికి వస్తే శబ్దమవుతుంది శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయి అని శబ్దములు రెండు రకాలుగా వస్తాయి ఆహతము అనాహతము అంటారు ఆహతము అంటే ఒకదాన్ని ఒకటి తగిలితే వస్తుంది ఒక శబ్దం ఏమీ తగలకుండా వస్తుంది ఒక శబ్దం ఏమీ తగలకుండా వచ్చిన శబ్దం సాధారణంగా వినపడదు అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో పరా పశ్యంతి మధ్యమా వైఖరిలో పరా పశ్యంతి మధ్యమా వినపడవు వైఖరి వాక్కు బయటికి వచ్చింది వినపడుతుంది ఈ వాక్కులన్నీ పైకి రావడానికి ఒక చోటు నుంచి పైకి లేస్తాయి ఎక్కడి నుంచి పైకి లేస్తోందో శబ్దమంతా ఆ స్థానము నాదము అది జుమ్ అని ఎవరికి వారికి వినపడుతుంది రెండు చెవులు మూసుకుంటే లోపల నుంచి ఝంకారం వస్తుంటుంది జుమ్ అని అది వాయు వాయు శబ్దం అంటారు దాన్ని అందుకే అకార ఉకార మకార అన్న శబ్దాలు నాలుగు కలిస్తే ఓం అన్నదే సీతారామలక్ష్మణ హనుమలు పట్టాభిషేక చిత్రం ప్రణవానికి వ్యాఖ్యానం కాబట్టి ఆ నాదం ఏది ఉన్నదో అది సర్పస్వరూపం ఆ నాదము శబ్దంగా బైకొచ్చి అందులో ఒక క్రమం ఉందనుకోండి ఒక పద్ధతిలో పదములను పేర్చాడనుకోండి కవిత్వం ఒక పద్ధతిలో అవయవాలు కదిలాయనుకోండి నాట్యం ఒక పద్ధతిలో శబ్దములనన్నింటినీ కూడా నేను సృజించాననుకోండి వీణ ఒక పద్ధతిలో పలుకుతూ ఒక పక్క వైలిన్ పలుకుతూ ఒక పక్క మృదంగం పలుకుతూ ఒక పాట ఒక పద్ధతిలో ఒక రాగంలో ఒక స్వరంలో పాడుతున్నారనుకోండి అది సంగీతం అసలు ఈ శృతిలయ విశ్వమునందే ఉన్నాయి గ్రహములు తారకములు తారకలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఎప్పుడు నృత్యం ఒకే పద్ధతిలో కదులుతుంటాయి నాదము అంతటా నిండి ఉంటుంది అందుకే ఉపాసన ఎందు బిందు కళావిధానేనా అని పరమాద్భుతమైనటువంటి స్థాయిగా చెప్తారు దాన్ని యోగంలో నాదబిందు కళా విధానైనా శివా శివ పూజార్చనం కరిష్యే అని నాదము శివస్వరూపం బిందువు అమ్మవారి స్వరూపం రూపములన్నీ అమ్మవారి స్వరూపం రూపములన్నీ వచ్చే నాదము అయ్యవారి స్వరూపం అందుకే ఎప్పుడు శివలింగాన్ని పావు చుట్టుకుని ఉంటుంది అంటే నాదము నాదముతో పాటుగా బిందువు కలిసి ఉంటాయి ప్రకృతి పురుషుడు విడి ఉండరు పాము పైకి లేస్తుంది కిందకి వంగిపోయి పుట్టలోకి వెళ్ళిపోతుంది మామూలుగా ఒక స్థాయికి వెళ్ళినటువంటి విద్వాంసుడు పాట మాత్రమే పాడతాడు ఉపాసకుడు ఏం చేస్తాడంటే ఆగిపోతున్నప్పుడు ఈ శబ్దము ఎందులోకి వెళ్ళిపోయి అణిగిపోతోందో ఆ స్థానముతో తాదాత్మ్యత చెందేస్తాడు అలా తాదాత్మ్యత చెందాడనుకోండి అక్కడ నిశ్శబ్దం ఇంకేం ఉండదు అక్కడ ఒక్కటే ఉంటుంది ఏది ఉంటుంది అంటే అన్నిటికీ ఆధారభూతమైనది ఏది ఉందో అదొక్కటే ఇక్కడ ఉంటుంది అహం స్ఫురణ అంటారు రమణ మహర్షి అది నాదస్వరూపం దాని ఎందు లయమైపోతాడు అణిగిపోతాడు అణిగిపోయి నిలబడిపోతాడు అలా అణిగిపోయి నిలబడిపోయిందంటే పుట్టలోకి వెళ్ళిపోయి పడుకుండిపోయింది పైకి లేచిందన్నారనుకోండి శబ్ద శబ్దస్వరూపంగా పైకొస్తోంది ఉపాసన అన్నారనుకోండి ఆ కిందకి వెళ్ళిపోయే మార్గాన్ని పైకి వచ్చే మార్గాన్ని తెలుసుకుని పైకి వచ్చినప్పుడు ఎలా రావాలో ఆ భావం ఆ తాళం ఆ రాగం ఆ స్వరం ఆ ఆర్ద్రత అది ఏ సందర్భంలో చెప్పారు అవతల వారు సన్నివేశంలో ఎంత ఆర్ద్రతతో పాడారో ఆ ఆర్ద్రత తాను పొంది పరకాయ ప్రవేశం చేసి తాను ఆ సందర్భంలో ఆ వ్యక్తి అయిపోయి పాడతాడు పాము అలా లేస్తుంది లేచిన పాము మళ్ళీ అలాగే లోపలికి వెళ్ళిపోయి యోగికి లోపల మళ్ళీ నాదస్థానంలో పడుకుంటుంది అది పాం అది ఉత్తమ సర్పం అందుకని వాసుకి అందుకని ఆదిశేషుడు అందుకని శ్రీహరి పద కమలము అంటే సంగీత శాస్త్రపు లోతులు పై హద్దులు దాని చిట్ట చివరి స్థాయి అది యోగిని ఎక్కడ వరకు తీసుకెళ్ళి చిట్ట చివర యోగ మార్గంలో నిర్గమించిపోగలడో అందుకే త్యాగరాజస్వామి ఒక మాట అంటారు సంగీతంలో ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి యోగి పురుషుడు విదళిత కాలం ఇక కాలపురుషుణ్ణి కూడా లెక్క ఇది పడిపోతుంది ఇది పడిపోయిన ఇన్నాళ్ళు ఇది ఏది పాడిందో ఏది శబ్దాలు వచ్చాయో ఆ శబ్దములకు మూలస్థానములోకి వెళ్ళిపోతున్నాను నేను కాబట్టి నిర్భయత్వం అందుకే శంకర శాస్త్రి గారు ఆకర్న శబ్ద స్థానములోకి లయమైపోయే సందర్భంలో వైద్యుడు వేదిక మీదకి వస్తుంటే ఇలా అంటారు ఇంకొకడైతే గబగబా ముందు వైద్యుణ్ణి పిలవండి అని చెప్పి మిగిలిన వాళ్ళని కూడా పక్కకి తప్పుకోమంటాడు ఆయన నిర్భయత్వ స్థితికి చేరాడు యోగి అయి నాదోపాసన చేశాడు అందుకే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అన్నాడు ప్రశ్నే వేశాడు పరమేశ్వరుణ్ణి నేను నాదోపాసన చేసిన నీవాడనైతే శంకర క్షుద్రుడిరుగ రుద్రవీణ నిర్దిద్రగాన విధి విని తరించరా అవతరించరా శాసించగలడు శరణాగతిలో భక్తుడు భగవంతుణ్ణి ఎలా శాసిస్తాడో సంగీతంలో కూడా ఒక యోగి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పరమేశ్వరుణ్ణి శాసించగలడు దాని హద్దు ఎంత స్థాయిలో ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక సామాన్యమైన కథల పరమాద్భుతంగా వెండి ఒక మహామనీషి ప్రజ్ఞ గురించి ఆయనే ఎదురుగుండా కూర్చుని ఉండగా ఆయన శ్రోత అయి ఆయన నాదమై మౌనమైతే నేను శబ్దమై వాక్కునై వ్యాఖ్యానించడం ముప్పై ఆరేళ్ల తర్వాత ఎంత అంత ఆశ్చర్యం అది కదూ శివలీలా విలాసం అంటే కాబట్టి అది శంకరాభరణం అందుకే వేటూరి సుందర్రామ్మూర్తి గారు ఆ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో స్థాయిలు చెప్పారు ఓంకారనాథానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరగళ నిగళము శ్రీహరిపద కమలము రాగరత్నమాలికా తరళము శంకరాభరణము ఎక్కడైనా ఒక సినిమాలో ఆ శాస్త్రం యొక్క లోతుల్ని పరిశీలించి ఇంత అద్భుతమైనటువంటి పాట రాస్తే ఆ పాటకి తగినట్టుగా పాత్రల్ని సృజించి కథని అంత అద్భుతంగా నడుపుతూ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమని స్వగతంలా మాట్లాడించి అలా చలన చిత్రాన్ని నిర్మాణం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరో మిరుపుల్లా కొంతమంది ఎందు ప్రకాశిస్తే వాళ్ళకి సంస్కృతి పట్ల ఆ సంగీత విద్య ఎంత గొప్పది అన్న దాని పట్ల వారికి ఉన్న తాదాత్మ్యత గురించి చెప్పకపోతే కృతజ్ఞుడు కృతజ్ఞనుడునైపోవట్లా అందుకే అంత గొప్పగా తీసుకొచ్చారు ఆ చలన చిత్రాన్ని దానికి శంకరాభరణము అని పేరు ఉంచారు ఓంకార నాదానుసంధానమవు గానమే నాదనకు అనుసంధానమైన గానము అది కేవల గానమైతే ఒకటే పాడవచ్చు పాట బాగా పాడతాడు నేను తక్కువ చేయట్లేదు చాలా బాగా పాడతాడు రాళ్ళు కరుగుతాయి కానీ పాట పాడడానికి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెనక్కి మాత్రం వెళ్ళలేడు పైకి రాగలడంతే వెనక్కి వెళ్ళడం తెలియదు అప్పుడు పునర్జన్మ ఉంటుంది పైకొచ్చి మని వెళ్ళిపోవడం తెలియనటువంటి పాము దెబ్బ తినేస్తుంది మళ్ళీ వెళ్ళిపోవడం వచ్చిన పాము నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది అది ఆ లోపలికి ప్రయాణం చేయడం నిశ్శబ్దం పైకి పాడడం శబ్దం ఈ నిశ్శబ్దంలో నాదోపాసన చేయాలి అది ఏమిటి దేనితో ఉపాసన అంటే నాదము ఓంకారము ఏమిటి ఓం అంటే అకార ఉకార మకారములు అంటే మహానుభావుడైనటువంటి సృష్టికర్త అలాగే ఉ అంటే స్థితికర్త మా ప్రళయకర్త అంటే సృష్టి స్థితి లయ మూడు చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి శక్తి మొట్టమొదట ఏ శబ్దంలోంచి ఉత్పన్నమై రాశీభూతమై ఒక పేరుతో ఒక రూపంతో వచ్చిందో ఆ మొట్ట తమదటి శబ్దమునకు ప్రణవమని పేరు అందుకే యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతి చ ప్రతిష్ఠిత అన్నిటికన్నా ముందే ఉంది అంటే ప్రణవమున్నది ప్రణవంలోంచి సమస్త సృష్టి వచ్చింది అది పరబ్రహ్మస్వరూపమునకు శాబ్దికమైనటువంటి పేరు అటువంటి ఓంకారం ఏదున్నదో అదే నాదము ఆ నాదములోంచి పైకి ఉత్పన్నమైనది శబ్దము గానము ఆ ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము శంకరగల నిగళము శ్రీహరిపద కమలము రాగరత్న మాలికాతరళము శంకరాభరణము ఎవరికి ఏది ఇష్టమో అది చెప్పచ్చు శంకరాభరణం ప్రధానంగా పావుకు అన్వయం అవుతోంది కాబట్టి మృత్యుంజయత్వానికి సూచన మృత్యుంజయత్వం చెప్పాలి అంటే ఇంకొక దాని ద్వారా చెప్పరు లోకంలో సువర్ణదానం చేస్తానండి అన్నారు అనుకోండి పుచ్చుకుంటారు గోదానం చేస్తాను పుచ్చుకుంటారు తిలదానం చేస్తాను పుచ్చుకుంటారు అయ్యా సర్పదానం చేస్తాను మంచి త్రాచుపాము ఒకటి పట్టుకొచ్చాను మీకు ఇస్తానంటే ఎవరైనా వస్తారా ఎవరు పుచ్చుకోరు పాము అంటే మృత్యువునకు సంకేతం అందరూ మృత్యువునకు భయపడతారు ఆయనొక్కడికి మాత్రం మృత్యువు భూషణం ఆయనకి భూషణమే తప్ప మృత్యువు ఆయన ఏం చెయ్యదు ఎవరిని మృత్యువేం చెయ్యదు ఎవడు వాడైపోయాడో వాడిని మృత్యువు కూడా ఏం చేయదు పశువు పశుపతి అయిపోయాడు అనుకోండి చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరభావత్పాదుడు సౌందర్యలహరిలో ఉపాసన చేసి 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 పాశములు తెగిపోయి పశువు పశుపతి అయిపోతే ఇక ఏం చేయదు పాము ఇక మృత్యువు గురించి భయం లేదు అది ఆఖరి శరీరం పడిపోతుంది పుట్టింది కాబట్టి పడిపోతుంది అది ఎప్పుడు ఉండేది కాదు సత్యం తెలిసిపోయింది కాబట్టి అది పడిపోతుంటే సాక్షిగా చూస్తాడు తప్ప భయపడ్డం ఒక భగవాన్ రమణులు ఎలా వెళ్ళిపోయారో ఒక దీక్షితారు వారు ఎలా వెళ్ళిపోయారు ఒక త్యాగరాజస్వామి ఎలా వెళ్ళిపోయారో అంత నిర్భయంగా మహానుభావుడు చలన చిత్రంలో సృజింపబడిన ఒక పాత్ర కూడా అంత ఉదాత్తంగా వెళ్ళిపోయింది అది సినిమా అండది ఎంత సముద్రపు లోతులు తెలిసిన ఒక మహానుభావుడి యొక్క గుండెల్లోంచి పైకుపికిన భావము రాచీభూతమైతే చలనచిత్రంగా వచ్చింది తెలుగువాడిగా అది తెలుగు సినిమా అయినందుకు దాని గురించి చెప్పగలిగినందుకు గర్వపడుతున్నాను నేను అంత గొప్ప చలన కాబట్టి అది పావుకి సంకేతం కాబట్టి ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరగల నిగళము శ్రీహరిపద కమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము అంతేనా శారద వీణ రాగచంద్రిక అంటూ అందులో విశేషం ఏమిటంటే శారద వీణ అంటే ఆ సరస్వతీదేవి పట్టుకునేటటువంటి వీణ దానికి కచ్చపీ అని ఒక పేరు దాని మీద ఆవిడ పాడుతుంది ఎవరి దగ్గర పాడుతుంది శివుడి దగ్గర పాడదు ఆవిడ అదో గమ్మత్తు ఆవిడ ఎక్కడ పాడుతుందంటే అంటే లలితాపరాభట్ట దగ్గర కూర్చుని పాడుతుంది ఆ పాడేటప్పుడు ఎవరి మీద పాడాలి ఎవరి దగ్గర కూర్చున్నారో వాళ్ళ మీద పాడాలి శంకరాభరణం మీద మాట్లాడడానికి వచ్చి భాగవతని చెప్తేలా శంకరాభరణం మీద చెప్పాలి అమ్మవారి దగ్గర కూర్చుని ఎవరి గురించి చెప్పాలి అమ్మవారి గురించి చెప్పాలి కానీ ఆవిడేం చేస్తుంది అమ్మవారి గురించి చెప్పదు విపంత్యాగాయంతి వివిధమ పదానం పశుపతే శంకరుడు గురించి పాడుతుంది శంకర గురించి పాడితే ఆవిడ కోపం రాదా ఆవిడ మహాపతివ్రత తన భర్త గురించి పాడుతుంటే ఆవిడ గురిసిపోతుంది అమ్మవారు తన గురించి పాడితే ఇదే నా గురించి పాడుతుంది ఆయన గురించి మానేసి అనుకుంటుంది శారద వీణ ఎప్పుడూ రాఘచంద్రిక పులకిత శ్రావణగాత్రము అది ఆవిడ పాడుతుంటే ఎంత మురిసిపోతూ ఉంటుందో సంగీతం నేర్చుకున్న వాళ్ళ మనసుకి చాలా లాలిచ్యం అమ్ముతుందిట చాలా ఆర్ద్రత ఉంటుందిట ఆయన పాడుతూ ఉంటాడు పాడుతూ అసలు అలా పరకాయ ప్రవేశం ఎలా చేశారో అంత భావలాచ్ఛ్యం ఎలా పొందారో అకస్మాత్తుగా శారద వీణ రాఘచంద్రిక అంటూ ఇలా వెనక్కి తిరిగి కూతురు తంబురా వాయిస్తూ ఉంటుంది ఓసారి కూతురు వంక చూసుకుని ఇలా చూసి చెయ్యేసుకుని మురిసిపోతాడు తండ్రి అంటే అది శారద వీణ రాఘచంద్రిక తన కూతురు చేతిలో ఉన్న వీణ కూడా ఎంత మురిసిపోయాడో సరస్వతీదేవి తనకి కూతురుగా పుట్టిందని ఆయన భావన ఎంత లాలిచ్చండి అది తాను అనుభవించి ఇన్ని రాత్రులు నిద్రపోలేదు ఆ పాట విమి 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 చరణాలని ఆలోచించి దీన్ని ఇలా సెల్యులాయిడ్ మీదకి ఎక్కిస్తే ఇలా వెండి భావుకులు ఎంత పరవశిస్తారో అని అందరూ గమనించారా గమనించలేదా అని చూడకుండా అన్ని స్థాయిలు వారు అమృత వర్షంలో తడిచిపోయేటట్టుగా అంత అద్భుతంగా తెరకెక్కించడం అంటే మాటవా అది బాహ్యంలో అందరినీ సంతోషపెడుతుంది ఎందుకు సంతోషపెడుతుందో తెలుసా శంకరాభరణం శంకరాభరణ రాగమనందు గమకములు ఎక్కువ గమకములు ఎక్కువ కాబట్టి అది సహజంగా ఉల్లాసపరుస్తుంది మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది వినేవాడికి శాంతినిస్తుంది కాబట్టి బాహ్యమునందు అంత ఆనందమునకు కారణము సంతోషమునకు కారణము అంతేకాదు దాని చరమస్థాయి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి ఆ సంగీతమునందు ఉన్నది సుమా అందుకే భారతదేశంలో సంగీతాన్ని ఉపాసన చేసినది మనుష్యులు కాదు హనుమ ఉపాసన చేశారు నందీశ్వరుడు ఉపాసన చేశాడు నారదుడు ఉపాసన చేశాడు త్యాగరాజస్వామి వారికి గురువుగా వచ్చి గ్రంథాన్ని అందించాడు నారదుడు ఉపాసన చేశాడు మతంగ మహర్షి ఉపాసన చేశాడు అగస్త్యుడు ఉపాసన చేశాడు మహర్షులు దేవతలు కూడా సంగీతాన్ని ఉపాసన చేశారు ఇప్పటికీ మీరు శ్రీశైలం పెడితే శ్రీశైలం లోపలికి వెళ్ళగానే దక్షిణామూర్తిగా కూర్చుని పరమశివుడు వీణ వాయిస్తుంటాడు శారద వాయిస్తుంది రాజశ్యామల వాయిస్తుంది శ్రీ మహావిష్ణువు వీణ వాయిస్తారు అసలు వీణ వాయించినటువంటి వాళ్ళు ఎవరు దేవతల్లో సంగీతంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు అసలు యథార్థానికి సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కావ్యాలాప వినోదిని ఆ కావ్యాన్ని ఆలాపన చేస్తుంటేట అమ్మవారు ఎంత సంతోషపడిపోతుందోట ఆ సంగీత మోక్ష విద్య అది ఇక్కడ ఏముంది ఏమి లేదు అన్న దానితో సంబంధం ఉండదు లోపల గొప్ప ఉరిపెం గొప్ప సంతోషం అంత గొప్ప సంతోషంతో నడుస్తుంది చిట్ట చివరికి దాని పైహద్దు ఆనందమునందు రమించిపోయేటట్టుగా చేస్తుంది అది శంకరాభరణమని పేరు ఉంచాను అని చెప్పడానికి శంకరాభరణము అన్న పేరెందుకు వచ్చింది చెప్పడానికి నేను ఎంతో సంగ్రహం చేస్తే నాకు ఎంత సమయం పట్టింది ఇన్ని విషయాల్ని క్రోడీకరించి ఇన్ని విషయాల్ని తీసుకొచ్చి మహాభారతం ఆదిపర్వం వాసుకీ వృత్తాంతం దగ్గర నుంచి తీసుకుని అంత జాగ్రత్తగా ఆయన మహానుభావుడు కీర్తన రచన చేస్తే దాన్ని అంత అందంగా స్వాగతంలో చెప్పించి లక్ష్య సాధన కోసం బయలుదేరుతోందని శంకరాభరణము అన్న పేరు సినిమాకు ఉంచారు ఒక్కొక్క పేరు ఉంచడం ఆ చలన సాహసం కథ మీకు తెలియందే ఉంది తులసి గురువుగారి సంగతి అలా ఉంచండి రేపో ఎల్లుండో విందురు కానీ అసలు శిష్యురాలు ఏమీ అద్భుతం అండి భారతీయ సంప్రదాయంలో శిష్యుడిది అగ్రతాంబూలం ఎందుకో తెలుసా వినీతుడు వినేయుడు అంటారు